వాళ్ళ గురించి ఏం తెలుసుకోకుండా, వాళ్ళనేమీ అడగకుండా పెళ్లి చేసి పంపించారు కదా. వాళ్ళు కూడా అలాగే వచ్చి మనల్ని అడిగారు. ఇందులో తప్పే ఉందండి. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసిన విషయం గురించి ఇంకెవ్వరిని అడగకుండా డైరెక్ట్గా వచ్చి మనల్ని అడిగారు. వాళ్ళు మనల్ని అడగకుండా మన గురించి ఇంకెవరినైనా అడుగుంటే పరాయి వాళ్ళ దగ్గర మన పరువు పోయిండేది కదండి. వాళ్ళలా చేయలేదు అంటే మన మీద గౌరవం ఉన్నట్టేనండి. మన కుటుంబం గురించి మరొకరిని అడగకూడదనే సంస్కారం వాళ్ళకున్నట్టే కదండి. ఈ రోజుల్లో ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండటం కోసం పెళ్లికి ముందు హెల్త్ చెకప్లు కూడా చేయిస్తున్నారండి. వాళ్ళకి తెలిసిన ఒక విషయం గురించి మనల్ని అడిగారు అంటే అది మనల్ని అనుమానించడం కాదండి. వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళు అతి జాగ్రత్త తీసుకుంటున్నారని అర్థం. వాళ్ళ కూతురు గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం తప్పేం కాదు కదండి. ఆలోచించడం తప్పు కాదు అదన, కానీ మీరు చెప్పింది వినకుండా అలా ఆవేశపడి వెళ్ళిపోవడం తప్పు కదా. ఎవరికి లేదయ్యా ఆవేశం? నీకు లేదా, నాకు లేదా, మీ అన్నయ్యకి లేదా, ఎవరికి లేదు చెప్పండి. నాని మంచివాడని మనకి తెలుసు, వాళ్ళకి తెలీదు కదా. తెలీదు కాబట్టే అడిగారు. అడగటం తప్పు కాదు కదా. అడగడం తప్పు కాదు అదనా, కానీ మీరు చెప్తున్నా వినకుండా వెళ్ళిపోవడం తప్పే వదినా. వీధిలో ఏదైనా గొడవ జరిగితేనే మనకెందుకులే అని తలుపులేసుకుంటాం. అలాంటిది వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి పంపించాలనుకునే వాళ్ళు మన ఇంట్లో సమస్యలున్నాయని తెలిసి మనల్ని వద్దనుకోవడంలో తప్పే ఉంది. చూడు శంకర్, మీ అన్నయ్యని గుళ్ళో ఆ చక్రపాణి ఏదో అన్నాడని నేను చెప్పగానే మీ అన్నదమ్ములు ముగ్గురు ఆవేశంగా తన్ని చంపేస్తామని బయలుదేరారు. అలాంటిది నీ తమ్ముడు ఒక హత్యా నేరంలో ఉన్నాడని తెలిసినప్పుడు వాళ్ళలా ఆవేశపడ్డంలో తప్పులేదు కదా. సరే సీత, నువ్వు చెప్పేది నిజమే. మనకి సంబంధం కావాలనుకుంటున్నాం, మరి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు కదా. ఆ రోజు చాలా ఆవేశంగా వెళ్ళిపోయారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలే శాంతి చర్చల ద్వారా సద్దుమణిగిపోతున్నాయి. సమస్యలనేవి కూడా కూర్చొని మాట్లాడుకుంటేనే పరిష్కారం అయిపోతాయండి. సరే, మంచిరోజు చూసి వెళ్దాంలే. మంచి పని చేయడానికి మంచి రోజులు మంచి ముహూర్తాలు ఏం అవసరం లేదండి. ఈరోజే వెళ్దాం. సరే వెళ్దాం. అయినా ఎవరో చెప్పిన మాటలు విన్నారే కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారో వినకుండా చాలా మాటలని వెళ్ళారు. అలాంటి వాళ్ళతో మనకి సంబంధం అవసరమాక? అందరూ వద్దనుకుంటున్నారు, నువ్వు మాత్రం ఈ సంబంధాన్ని ఎందుకు కావాలనుకుంటున్నావు? బావ కూడా ఈ సంబంధం చేసుకోవడానికి ఇష్టం లేదని చెప్పాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే బావ ఆ అమ్మాయితో సంతోషంగా ఉండగలడా? అయినా ఎవరో చెప్పిన మాటలు విన్నారే కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారో వినకుండా చాలా మాటలు అని వెళ్ళారు. అలాంటి వాళ్లతో మనకి సంబంధం అవసరమాక? చూడు దాక్షాయిని, నువ్వు కూడా ఒక ఆడపిల్లవి. నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు కూడా వాళ్ళలాగానే ఆలోచిస్తారు. పెళ్ళి ఆగిపోయిందనుకుంటే సీత మళ్ళీ ఇలా సీన్ రివర్స్ చేసిందేంటి? ఇక్కడ వద్దన్న వాళ్ళని నోరు మూపించిందంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి?
పెళ్లి సంబంధం మాట్లాడటానికి సీతే స్వయంగా వెళ్తానంది. అక్కడ ఆ సంబంధం కనుక సెట్ అయిపోతే ఆ తర్వాత శంకర్ని పెళ్లి చేసుకుంటానని నేను చెప్పినా, నన్ను పెళ్లి చేసుకుంటానని శంకర్ చెప్పినా కూడా సీత ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఏం చేయాలి ఇప్పుడు? సీత రామరాజు వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడకముందే నన్ను పెళ్లి చేసుకుంటానని శంకర్ చేత వాళ్ల వదిన అన్నయ్యకి చెప్పించాలి. ఎలా చెప్పించాలి? నన్ను పెళ్లి చేసుకుంటాను అని శంకర్ చేత ఈ విషయం చెప్పించాలంటే డోస్ పెంచాల్సిందే. మాటలతో చెప్తే శంకర్ వినేలా లేడు కాబట్టి చేతల్లో చేసి చూపించాల్సిందే. తప్పదు. శంకర్ బావా, మీ అన్నయ్య వదినలతో ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని నువ్వు చెప్పగానే నేను చాలా సంతోషించాను. నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్తావని చాలా ఆశపడ్డాను. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదంటే నా మీద నీకు ప్రేమ లేదని అర్థమైంది. నీ మనసులో నాకు స్థానం లేదని ఇంకా బాగా అర్థమైంది. నువ్వే కావాలి, నిన్నే పెళ్లి చేసుకోవాలి అని నేనే వెంటపడ్డాను కాబట్టి, నేను తప్పు చేశాను కాబట్టి నీకు చులకనైపోయాను కదూ. అలాంటి తప్పు మళ్ళీ చేయను బావా. ఇక మీదట నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకో తెలుసా, నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోయినా, నన్ను పెళ్లి చేసుకోలేకపోయినా నేను బ్రతకనని చెప్పాను. అందుకే నేను చచ్చిపోవాలని డిసైడ్ అయ్యాను. అక్కడ చూడు, మీద నాకున్న ప్రేమని చంపుకుని బ్రతకలేను కాబట్టే నేను చచ్చిపోతున్నాను. గుడ్ బై బాబా, గుడ్ బై. దక్షిణి, 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 నా మాట విని దక్షిణి. దక్షిణి తలుపుతీ, దక్షిణి, దక్షిణి, నా మాట విని దక్షిణి. ఒక్కసారి నా మాట విను దాక్షాయణి, దాక్షాయణి, నా మాట విను. నిన్ను టెన్షన్ పెట్టడం కోసమే నేను ఊరేసుకున్నట్టు బిల్డప్ ఇచ్చాను. సైలెంట్ అయిపోయాడేంటి? నేను చచ్చిపోయాననుకున్నాడా ఏంటి? దాక్షాయణి, నేను చెప్పేది విను బావా. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు, ప్లీజ్. వద్దు బావా, నువ్వు లేని లైఫ్ నాకు వద్దు బావా. దాక్షాయణి, నా మాట విను.
నువ్వు లేని జీవితం నాకొద్దు. నేను చెప్పేది విను దాక్షాయణి, నా మాట విను దాక్షాయణి. పిచ్చా నీకేమన్నా చచ్చేం సాధిస్తావు? బుద్ధుందా నీకు? నా మీద నీకు ప్రేమ లేదు, అది నేను తట్టుకోలేను, అందుకే చావాలనుకున్నాను. నీకు ప్రేమ ముఖ్యమైతే నాకు పరువు ముఖ్యం, అర్థం చేసుకోలేవా నువ్వు? ప్రేమ లేనప్పుడు, కోరుకున్న ప్రేమ దక్కనప్పుడు అందం, ఆస్తి, పరువు, ప్రతిష్ట ఇవన్నీ వేస్ట్ బావా. నా దృష్టిలో పరువు కన్నా ప్రాణం కన్నా ప్రేమ ఎక్కువ బావా. ఆ ప్రేమ లేనప్పుడు ప్రాణం ఉండి ఉపయోగమే ఉంది బావా? ఒక విషయం గుర్తుపెట్టుకో బావా, ఇప్పుడంటే నన్ను ఆపగలిగా. నేను చచ్చిపోకుండా ప్రతి క్షణం నువ్వు నా పక్క నుండి నన్ను రక్షించలేవు, అది నీ వల్ల ఏ పని కూడా కాదు. నేను చావకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటావా? నువ్వు నా శవాన్ని చూడకుండా ఉండాలంటే నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు మీ అన్నయ్య వదినలకి చెప్పాలి, చెప్పగలవా? నేను బ్రతకాలో చావాలో నువ్వే ఆలోచించుకొని చెప్పు. తన తమ్ముడు నిజంగా తప్పు చేసుంటే ఆ విషయం మీకు అందరికన్నా ముందే చెప్పుండేవారు. తమ్ముడు నేరం చేశాడా లేదా అనేది ఇంకా నిరూపణ కాలేదు కాబట్టి మీకు ఆ విషయం చెప్పలేదు. సొంత తమ్ముని అరెస్ట్ చేయించిన వారు మీతో అబద్ధం చెప్పాలని, మిమ్మల్ని మోసం చేయాలని ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి. ప్రతి ఇంట్లోనూ సమస్యలనే ఉంటాయండి. సమస్యలనేవి కూర్చుని పరిష్కరించుకోవాలే కానీ అపార్థాలు చేసుకుని అనుమానాలు పెంచుకోకూడదు. సమస్యలు పెద్దవి అవటం తప్ప ఏ విధమైన ఉపయోగం ఉండదండి. మీరు ఆడపిల్లవారు కాబట్టి మీ అమ్మాయి గురించి మీరు అలా ఆలోచించడం తప్పు కాదండి. కానీ మీరు మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మేము మగ పెళ్లి వాళ్ళం. మీరు వద్దనుకున్నప్పుడు మీ సంబంధమే కావాలని మేము అడగాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని బ్రతిమలాడాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదు. ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం అవుతుంది. అయినా మేము మీతో మాట్లాడడానికి వచ్చామంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నామని అర్థం. మీలాంటి మంచి కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నామని అర్థం. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను దాక్షాయణిని పెళ్లి చేసుకునంటే దాక్షాయణి నిజంగానే చనిపోయేలా ఉంది. నన్ను ప్రేమించానని, తన ప్రేమని ఒప్పుకోకపోవడం వల్ల చనిపోయానని దాక్షాయణి లెటర్ రాసి చనిపోతే తన చావుకు నేనే కారణం అవుతాను. ఇప్పటికే నాని అరెస్ట్ అయినందుకు అన్నయ్య ఉదయంలో అవమానాన్ని భరిస్తున్నారు. నా కారణంగా దాక్షాయణి చనిపోయిందని తెలిస్తే అన్నయ్య ఉదయంలో అవమానాన్ని భరించలేక చచ్చిపోతారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అలా జరగకూడదంటే నేను దాక్షాయణిని పెళ్లి చేసుకుంటానని అన్నయ్య ఉదయంలోకి చెప్పాలి.
మీతో మరో విషయం చెప్పాలండి. మీకు అన్నయ్య ఫోన్ కట్ చేస్తున్నాడేంటి? ఆ సంబంధం గురించి అన్నయ్య వదిన వాళ్ళతో మాట్లాడకముందే నేను దాక్షాయణిని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి, లేదంటే దాక్షాయణి చచ్చిపోతుంది. ఏ మనిషి గురించి అందరూ చెడుగా చెప్పరు, ఏ మనిషి గురించి అందరూ మంచిగా కూడా చెప్పరు. మా ఊరి గుడి పూజారి దగ్గర నుంచి శ్మశానంలో ఉన్న కాటి కాపరి దగ్గర వరకు మా గురించి అడగండి. ఎవరైనా నేను మంచివాణ్ణి కాదు అని చెప్తే, తప్పుడు మనిషి అని చెప్తే, మీరు మీ అమ్మాయిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మగపిల్లి వాళ్ళు ఎవరైనా హెచ్చులుగుపోతారు బావా. ఆడపిల్ల గల వాళ్ళు పౌరుషం చూపిస్తే వాళ్ళు ఇంకా చూపించాలని చూస్తారు బాబు. అలాంటి వాళ్ళు స్వయంగా వచ్చి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నారంటే మనం ఆలోచించాలి బావా. ఎవరండి? శంకర్ చేస్తున్నాడు సీత. అన్నిసార్లు చేస్తున్నాడంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడేమో, ఒకసారి మాట్లాడండి. మనం ఇక్కడికి వచ్చాము లేదు కనుక్కోవడానికి చేస్తున్నాడేమో, తర్వాత మాట్లాడచ్చులే. చూడండి, మేము మా తమ్ముడి కన్నా మీ అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మీ అమ్మాయికి పెళ్ళి అవ్వదని కాదండి, కానీ నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్ళి ఆగిపోతే అబ్బాయి గురించి కన్నా అమ్మాయి గురించి అందరూ ఎక్కువగా ఆలోచిస్తారు. ఏం జరిగిందని అందరూ మిమ్మల్ని అడుగుతారు. మేము అడిగిన దాంట్లో న్యాయం ఉంది అని గనక మీరు అనుకుంటే ముహూర్తాల గురించి మాట్లాడుకుందాం. మిమ్మల్ని మోసం చేయడానికే మేము వచ్చామని మీరు అనుకుంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామండి. మా అమ్మాయికి రామరాజు గారింటి సంబంధం కుదిరిందని చెప్పగానే ఎంతోమంది మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. అవన్నీ మర్చిపోయి ఆవేశంలో మీ మాట వినకుండా వచ్చేయడం మాదే తప్పండి. అలా వచ్చిన తర్వాత అనవసరంగా ఆవేశపడ్డామని మా వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు మీరొచ్చి మాట్లాడిన తర్వాత మేం చేసింది తప్పు అని మాకు అర్థమైందండి. మీరు చేసింది తప్పు కాదండి, మీరే కాదు, అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేసేవారు. మేము అర్థం చేసుకున్నాం కాబట్టి మీతో మాట్లాడాలని వచ్చాం. అమ్మా సీత, నిన్ను చూస్తుంటే నువ్వు మా అమ్మాయికి తోడికోడలు అవుతావని అనిపించడం లేదమ్మా. వయసులో చిన్నదానివైనా నా కూతురికి మరో తల్లిలా కనిపిస్తున్నావు. చాలా సంతోషంగా ఉందమ్మా. హలో అనయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. పెళ్లి వాళ్ళతో మాట్లాడుతున్నాను రా, నేను తర్వాత చేస్తాను. అనయ్య, అనయ్య బా. మిమ్మల్ని మేమేం అర్థం చేసుకున్నామో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం మాకు బాగా అర్థమైంది. ఏంటండి అది? ఈ సీత లాంటి భార్య దొరకటం నిజంగా మీ అదృష్టం అండి. సీత ఉన్న ఆ ఇంటికి మా అమ్మాయి కోడలుగా వెళ్ళటం మా అమ్మాయి అదృష్టం. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందామండి. అలాగేనండి. సీత వాడే, నువ్వు మాట్లాడు. ఆ శంకర్, ఏంటి చెప్పు. వదిన, మీరు అక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాం. మీ అత్తయ్య వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు. నిన్న వాళ్ళేదో ఆవేశంలో మాట్లాడారు, కానీ మీ అత్తయ్య గారు మావయ్య గారు చాలా మంచివాళ్ళు. మేం చెప్పింది అర్థం చేసుకున్నారు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందామని కూడా అన్నారు. సరే సరే, నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, ఉంటాను.
మొన్న నువ్వు నన్ను ఏడిపించావు కదూ, ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను చూడు. వీడికి చెలకెలా ఇవ్వాలి? ఏం చేస్తున్నారండి శ్రావణ్ గారు? పేరుకి గారు అని తగిలించి సాగదీస్తున్నావేంటి? మర్యాద అండి. అబ్బో చాలా ఎక్కువైపోయినాదండి మర్యాద. తక్కువైతే ప్రాబ్లం గాని ఎక్కువైతే మంచిదే కదండి. అబ్బో ఏం చేస్తున్నారండి? కళ్ళు కబోర్డ్ లో పెట్టేసి వచ్చారేంటండి? బూచుకెళ్తున్నానండి, అవపించట్లేదండి. అయ్యో బాబోయ్, మీ గ్యామర్ సీక్రెట్ బూస్ట్ అనమాట అండి, నాకు కూడా ఒక గుక్కడు బూస్ట్ ఇవ్వండి. హాయ్ బాబోయ్, మీ దగ్గర కావాల్సినంత గ్లామర్ ఉంది కదండి, మీకెందుకండి బూస్ట్? ఉన్న గ్లామర్ ని పెంచుకుందామనండి. మీరు అడిగింది అలా ఇవ్వడానికి, నేనేం పనుండి కాదండి, నా ఒక్కడికే కలుపుకుంటున్నాను, మీకు కావాలంటే మీరు కలుపుకుని తాగండి. హాయ్